మీరు నిన్న అన్నపూర్ణ స్థుతి నుంచి వచ్చారు కదా, చాలా మందికి దెబ్బలు తగిలినాయి, రక్తం వచ్చింది అన్నమాట. దాని గురించి మీ మీద కేసు కూడా నమోదైంది, దానికి ఏమని చెప్పుకుంటారు? నేను దాని గురించి ఇంట్లో ఒకటి మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలే, ఎందుకు పోవాలి ఎట్లా అని వాళ్ళంతా దింపినా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వచ్చిన. బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని నామం కట్టిన కొంచెం లాఠీ చార్జ్ అయింది, అది నాకు తెలియదు. అది నేను చూడలే, నాకు తెలియదు. ఇప్పుడు దొంగవోలో దొరవోలో మీకు తెలుసు, నేను ఎప్పుడు వచ్చినా ఎన్ని గంటలకు వచ్చిన అట్లా అంటలేదు. ఇప్పుడు దొంగతనం ఎవరో చేస్తే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా, నాకేం తెలియదు. హలో, సరే మీరు నా మీద కేసు వేసిన అది మీకు తెలుసు, ఎవరు చేసిరో కావాలని చేసిరో అది నాకు తెలియదు. నా మీద రుద్దుదామంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేనే చేపిస్తాను. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిచిండు, గెలిపించింది మీరు, గెలిపించింది మీరు. మీరు నన్ను చూడనీకొస్తే ముఖం దాచుకొని పోవాలా? కాదు, ఇప్పుడు మీరు నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పు నాన్న, మీరు ఎప్పుడు నేను అందుకే మెల్లైనవే స్పీడ్ పోలే, మేము వాళ్ళ కోసమే. ఇప్పుడు స్టేజ్ మమ్మల్ని షార్ట్కెళ్ళి తీసుకోవారు, షార్ట్కెళ్ళి పోవడం పద్ధతి కాదు, దొంగతనం చేయలే. దొరలెక్కల గెలిచినాం, రైతు బిడ్డ గెలిచిండు, రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరు వచ్చారు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా షార్ట్కెళ్ళి పోవాలా? చెప్పారు మీరే, షార్ట్కెళ్ళి పోతే పద్ధత కాదు. బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా, నేను కలిసే వచ్చిన అట్లా. నేను ఎవరి మీద ఏం సీరియస్ కుండా అందరినీ ప్రేమించే ఉంటా, అది వాళ్ళ ఇష్టం. నా మీద సీరియస్ కుంటా అంటే వాళ్ళ ఒపీనియన్. అది ఎందుకు వాళ్ళు నాకేం తెలుసు, అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసారో నాకు తెలియదు. అసలు ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు, నేను చెప్పాను వాళ్ళని లేదు కదా. అంటే ఏదో ఇప్పుడు మీరు చూసిర్రు, మీరు అందరూ సాక్ష్యమే. నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు కదా. నేను ఎట్లున్నానో మీకు తెలుసు, బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు. ఎన్నో రుదిదామంటే ఒక రైతు బిడ్డ మీద ఇన్ని అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు? బరాబర్ నేను ఎట్లుంటానో అట్లే ఉంటా, ఇంకో తీరు నాకు ఉండనికి రాదు. ఏదేదో చేద్దామంటే అది వాళ్ళ ఇష్టం. నక్లెస్ ఇచ్చారు, నాన్నకి కార్ ఇచ్చారు, మరి మీ రైతులందరికీ డబ్బులు ఎప్పుడు పంచుదాం అనుకుంటున్నారు? ప్లాన్ ఎప్పుడు ఉంది అసలు మీకు? చేస్తా, బరాబర్ మీకు చూపిస్తా, అందరికీ చూపెట్టే చేస్తారు. అది స్టార్ట్ చేయాలా? చెప్పు మళ్ళా. అంతే కదా, నేను అలా ఓక ముందు నుంచి ఒకటే మాట చెప్పిన, నాకు విన్ అయితే నేను రైతుల గురించి పోయినా రైతుల గురించి ఆడినా ఒక గేమ్ ఓడిపోయినా నాకు బాధ, ఎందుకంటే ఇంకా ముందు పోతానా లేకపోతే ఇంకా గేమ్లలో మళ్ళీ ఇంకా పోతానా అని బాధ. రైతుల గురించి నేను ఆడిన, నా గురించి నేను ఆడలేదు. అన్న ఇది ఇప్పుడు మన ఇప్పుడు ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు? నేను ఒకటి, నేను ఇట్లా మీ దాంట్లో ఒకటి కదా. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా, నేను చెప్పి చెయ్యనంత కాదు, చేసా బరాబర్ చేసా. ప్రతి ఒక్క రూపాయి మీకు గౌండే ఉంటది. నేను గేమ్ తీరి ఆడినా తెలిసే, నేను ఒకటి చెప్తాను, గేమ్లో ఎన్ని లొల్లిలైనా నేను మళ్ళీ బయటకు వచ్చినాక అన్న ఏమన్నా గేమ్లో ఏమన్నా ఇబ్బంది అయితే సారీ అని చెప్పేసి తెలిసేనే ఉన్నా. ఎవరేమని అనుకొని ఇక్కడ నుంచి ఒక వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను చెప్తున్నా. ఇప్పుడు నీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలుసు అట్లా. వాళ్ళు ఎట్లా నన్ను ఉండని, నేనైతే ఏమన్నా లొల్లిలు అయితే అన్న నా నుంచి ఏమన్నా
పొరపాటు ఉంటే నాది సారీ అన్న గేమ్ పరంగానే, ఇంకా వేరే పరంగా నేను కూల్ కూల్ ఉంటా. అమర్దీప్ మిమ్మల్ని లోపల తోసుకొని పోయాడు కదా, కొట్టేదానికి వచ్చాడు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? కొంచెం బాధ ఉంది. అంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం బాధ ఉంటది, ఎందుకంటే ఇట్లా నూకుంటా పోతే మనం చిన్నప్పటి నుంచి మా బాబు మీద అట్లా నూకుంటాం. నేను బాధపడ్డా, బాధపడలే అన్న, నేను చాలా బాధపడ్డా ఎందుకు ఇట్లా నూకుంటా విండో. నేను శివజాన ఇట్లా మీరు చూసి నాకు ఏం తెలియదు ఏం, ఇక దాని గురించి నాకు ఏం నాగార్జున గారు కూడా దాన్ని హైలైట్ చేయలేదు కదా, సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేశారు కదా, స్టార్మర్ బ్యాచ్ కి సారీ చెప్పించింది. అంటే కన్ఫ్యూషన్ రూమ్ లో పోయినా ఒకటి, కన్ఫ్యూషన్ రూమ్ లో పోయినప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏం మాట్లాడుకున్నా మనకు తెలియదు నిజంగా. అంటే బయట చూస్తేనే తెలుసు, ఇంతవరకు నేను ఏం చూడలేదు. ఏడొస్తుంది కదా కన్ఫ్యూషన్ రూమ్ అంటే అలాగ ఉంటుంది, అది ఏడొస్తుంది. నాకు తెలీదు నిజంగా చెప్తున్నా, నేను పోయినా నాది తప్పు ఉంటే అట్లా కాదు, అట్లా కాదు. ఒక్కొక్కరు పోయినప్పుడు ఒక్కరికి ఒకరికి ఏం అడిగిరో అసలు తెలియదు, నిజంగా తెలియదు. మాకు అనిపించినప్పుడు ఇది అంతే, బయటకు వచ్చి మనం ఇప్పుడు చూస్తేనే తెలుస్తుంది. ఇంకా నేను చూడలే మీకోసం, నిన్న కొంచెం అక్కడ లేట్ అయిందని మళ్ళా ఈ రోజు వస్తాను చెప్పి మీకోసం వచ్చిన. అది మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు మేము ఒక 106 రోజుల నుంచి అల్లు ఉన్నాం, మాకు ఏం తెలియదు, మీకు తెలియాలి, మీరు చెప్పాలి ఆ విషయం, నేను కాదు మీకు తెలుసు. నాకు తెలియదు నిజంగా చెప్తున్నా, లోపల ఏమైతుంది తెలియదు. ఒక ఆట తినుడు ఇవేం చేయాలి అవి కాకపోతే బయట ఏం జరుగుతుంది అసలు తెలియదు. బయట మీరు చూసుకోరు, మీరు చెప్పాలి ఆన్సర్, మీరు చెప్పరు, మీరు చెప్పాలి, మీ మీ నోడుతో నేను వినాలి. శివాజీ గారికి అన్యాయం జరిగింది, మీ విన్నర్ పర్ఫెక్ట్, కానీ రన్నర్ శివాజీ గారు గెలుచుంటే బాగుండు. మీరు మీరు చూసి చెప్తున్నారు కాబట్టి మీ ఒపీనియన్ నేను యాక్చువల్లీ బిగ్ బాస్ టైటిల్ శివాజీ గారే అంటున్నారు, బిగ్ బాస్ టైటిల్ శివాజీ గారు అంటున్నారు, కావాలని కావాలని రైతు బిడ్డకి ఇచ్చామంటున్నారు, వాస్తవం అనుకోవచ్చా? అది మీరు చెప్పాలి, నేను కాదు. మీకు తెలుసు కదా ఇన్ని రోజులు మీరే యూట్యూబ్ ఛానల్ మీరు మీరు చూసుకున్నారు, ప్రతి ఒక్కరి గురించి ఏమొచ్చిందో మీకు తెలుసు. నాకు మీరు ఇక్కడ మీ ఊరిని ఒకప్పుడు ఎవరు తెలియని ఊరిని మీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్ లో కూడా మీ పేరు వినబడి మీ వల్ల ఈ ఊరి పేరు మారిపోగేది. సో మీ ఊరికి ఏమైనా చేస్తారని ఇంతమంది మీద ఏమైనా ప్రకటించగలుగుతారా లేదా ప్లాన్ ఏదన్నా ఉందా? అంటే నేను చెప్పిన కదా, నేను చెప్పింది అది చేసిన తర్వాత ఇంకా నేను చేయాలనుకుంది మళ్ళీ మీ ముంగడ వచ్చి చెప్తా. ఎందుకంటే మీరు ఇక్కడ ఇప్పుడు అది చేస్తా ఇది చేస్తా అని అది చెప్పలేము, ఒకటి చేసామన్నాం అది అయిపోయినాక ఇంకా చేయని. బిగ్ బాస్ హౌస్ నుంచి నేర్చుకున్నారు చాలా నేర్చుకున్నాను బాబా, ఏమైనా నేర్చుకున్నానా? లైఫ్ అంటే ఏంది, మొత్తం జిందగీ నేర్పుతుంది బిగ్ బాస్ హౌస్. మీరు చూసిరని ఇప్పటి నుంచి చెప్తున్నాను, నేను ఆడ చూసి నేను మీరు బయటకు వెళ్ళి చూసి మీరు చెప్పాలి, నేనే చెప్పాలా? మీరు వీడియో చూసి కదా అలా రతికనా రతిక అక్కనా ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తారా? నిలిచే అక్క అన్నప్పుడు అక్కనే. మీకు తెలిసే నన్ను అడుగుతారు, కావాలని కావాలని అడుగుతారు, అన్ని మీకు తెలిసినాక నన్ను అడిగితే ఉంటది, ఇది పద్ధతి నా ఎప్పుడు. తెలంగాణ పనులు చేద్దాం, పొలాన్ని నేర్చు పెట్టుకోను, అటు యాక్టింగ్ నేర్చు పెట్టుకోను, అది చేసా ఇది చేసా రెండు చేసా. చాలా మంది మీరు రైతు బిడ్డ కాదు అంటున్నారు, 4 ట్రాక్టర్లు ఉన్నాయి, ఆయనకి పొలాలు ఉన్నాయి. మా ఊరు మా దగ్గరకు వచ్చారు, ఇక్కడ ఎవరికైనా నేను మైక్ ఇస్తా మాట్లాడతారు, ఇక్కడ ఇక్కడ మా బాబాయ్ ఉన్నాడు ఒకసారి మాట్లాడతాడు, ఏమున్నాయి ఏం అంతా చెప్పు. 4 ట్రాక్టర్ లేవు, ఒక్కటే ఉన్నది వాళ్ళకి ట్రాక్టర్. వాళ్ళకున్నదే 4 ఎకరాల భూమి, నా అంతా ఫేక్ ముచ్చట. 4 ట్రాక్టర్లు ఉన్నాయి, 5 ట్రాక్టర్లు ఉన్నాయి అనేది కరెక్ట్ కాదు. అది
ఇప్పుడు మీరు వచ్చిర్రు, మీరు వచ్చినప్పుడు ఇలా మా ఇంటికాడ చూసిరా, చూసిరా మీరు ఏం కనిపించింది? ఒక ట్రాక్టర్ కనిపించిందా? ఒక నిమిషం, ఏముంది? ట్రాక్టర్ ఉందా? ఇల్లుందా? బైకాడికి వస్తే జాగ ఉందా? మీరు చూసిరు కదా, మీరు ఒకసారి అంటే ఆ 20 ఎకరాలు ఓలు ఉందా అన్న వాళ్ళని గొలుసు పట్టుకురమ్మని కొలుమని చెప్పండి. వాళ్ళకి అప్పుడే ఏర్పడుతుంది 8 ఎకరాలు ఉన్నాయని. అంతే ఇయో ఏదో అంటారంట, ఇప్పుడు వెనకకి పని చేయమంటే పని చేయని వాళ్ళు ఏదో ఎన్నెన్నో చెప్తారంట, ఎన్నెన్నో అట్లా. హలో, ఇప్పుడు 20 ఎకరాలు అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు అన్నారు, ఈ మీడియా వాళ్ళు అన్నారు కదా, దయచేసి చెప్తున్నా, 20 ఎకరాలు అన్నారు కదా, 15 ఎకరాలు ఇచ్చి 5 ఎకరాలు మీరే అమ్ముకొనిపోండి. ఇప్పుడు దొంగ అంటే గుజాల గుడికి చూసుకున్నాడు, ఆయన ఎందుకు చూసుకుంటూ వాడు ఎత్తుకుపోయిండు కాబట్టి చూసుకున్నాడు. మా కొడుకు బిగ్ బాస్ కాదు, టిక్ టాక్ తీసినప్పటి నుంచే నాకు ఫుల్ సంతోషం. మీకు మీ మీడియా వాళ్ళకు దయచేసి చెప్తున్నా, మిమ్మల్ని పొద్దు నుంచి ఆపుకున్నందుకు సారీ మీ అందరికి. రోజు రారే, నేను రోజు ఇస్తా ఇంటర్వ్యూ. ఇప్పుడు మీరు చూసారు అంటే ఒక రైతు బిడ్డ పోయినప్పుడు, కామన్ మ్యాన్ పోయినప్పుడు నేను మాట్లాడలేదు, ట్రై చేసిన కొంచెం దూరంగా ఉన్నప్పుడు శివాజీ అన్న నాకు మాట ఇచ్చింది. గేమ్ ఫారం వచ్చిన శివాజీ అన్న గేమ్ గురించి మాట్లాడుతుంది, మేము మాట్లాడుకుంటాం. నేను బాధ ఉన్నప్పుడు సపోర్ట్గా, గట్టి సపోర్ట్ ఉంటే ఏదైనా మనం చేయొచ్చు. శివాజీ అన్న నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఇట్లా నాకు ఒక ధైర్యం ఇచ్చిండు. చాలు కదా, ఇప్పుడు అంతమందిలో వాళ్ళు ఎవరెవరో నాకు ఏం తెలియదు. శివాజీ అన్న అంటే అదే హీరో, ఆ హీరో వచ్చి నాతోని ఫస్ట్ మాట్లాడి నాకు లోపల ఉంది సంతోషం. అవును కాదని లేదు, బరాబర్ చేసింది. అన్న మీకు బయట బాగా గిఫ్ట్స్ వచ్చాయని కూడా, కార్లు కానీ కొన్ని ప్రాపర్టీస్ కూడా వచ్చినాయని చెప్తున్నారు అన్న, గిఫ్ట్ వైజ్ గా అవి నిజమా అవుతాం అన్న? వచ్చినాయి, మీరే తీసుకోండి. నాకు వచ్చినాయి, నేను చెప్పిన కదా అవి నాకే, అమ్మకు పంపించినాయి నాకే, ఇంకేమైనా వస్తే మీరే తీసుకోండి. బయటకెళ్ళి కొన్ని గిఫ్ట్ వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి, ఎవ వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి, ఏమొచ్చినాయి క్లారిటీ ఇవ్వాలని అది మీ బాధ్యత కదా, చెప్పు ఏమొచ్చినాయి. బయట ఆడియన్స్ అనుకుంటున్నారు, అది మీ బాధ్యత కదా అన్న. ఆ కాక నిన్న అక్కడికి వచ్చినప్పుడు యాదగిరిగుట్టలో ప్లాట్ అంటున్నాడు, తర్వాత కమిషన్ అది నువ్వు అమ్మి పెట్టాలంటున్నాడు, నేనేమన్నా భూమిలో దాంతో చెప్తున్నానా, పొలం పని చెప్తానన్నా, నాకు అర్థం కాదు. అదే నేను నిన్న వచ్చి అనే ఆయన అన్నాడు, నాకు తెలియదు ఫోటో తీద్దామని వచ్చి మీ మీడియా వాళ్ళే ఎవరు ఎన్టీఓ ఏటీఓ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆయన అంటాడు ఈయనకు ఫ్లాట్ ఇద్దాం అనుకున్నాడు, మరి రిజిస్ట్రేషన్ అంటే ఆలోచిస్తామంటాను, వాళ్ళు అడిగాం కదా ఆలోచిస్తాం, ఎన్నో చెప్తారు ఆయన ఆయన దాని గురించి ఆయన గుర్తుంది కదా, ఆయన దగ్గర కూడా మీరే తీసుకురాదు నా వద్దు. నేను రైతు బిడ్డగానే ఉంటా. ఒకటే క్వశ్చన్, మీరు బిగ్ బాస్ కి ఎలా వెళ్ళారు, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎలా టిక్ టాక్ వీడియోలు చేశారు, ఇప్పుడు ఎలా బిగ్ బాస్ ఛాన్స్? నువ్వు అప్పటి నుంచి చూడలేదా అన్న, మధ్యలో వచ్చినావు కదా. నడిపించింది మీ ప్రేమనే గెలిపించేటట్టు చేసింది. మీ ఫ్యాన్స్ వల్ల నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ బ్యాన్ చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. చెప్పట్లేదు ప్రశాంత్ అన్న,
మీ ఫ్యాన్స్ వల్ల నిన్న చేసిన అరాచకానికి, నెక్స్ట్ బిగ్ బాస్కి అవును బ్రో, నిన్న చేసిన మీ ఫ్యాన్స్ చేసిన పనులకి నెక్స్ట్ బిగ్ బాస్కి రద్దు చేయాలని చాలామంది వాదిస్తున్నారు మీకు. దాని మీద మీ ఒపీనియన్ ఏంది? ఇప్పుడు నేను మళ్ళీ అదొకటే చెప్తున్నా, వాళ్ళు ఎవరెవరు వేసారు నాకేం తెలియదు. నా పేరు చెప్పి ఇప్పుడు తర్వాత నీ పేరు చెప్తుండొచ్చు, మీరు ఏదో అంటుండొచ్చు, నాకు ఏం తెలియదు. నేను ఎన్నింటికి వచ్చినా మీరు ఒకసారి చూడొచ్చు టైం, ఇట్లా మీ ఛానల్ వాళ్ళు ఇట్లా కొన్ని వీడియోలు పెట్టిర్రు మనలు ఛానల్ వాళ్ళు, అది ఏ టైంకి వచ్చిందో ఇట్లా తెలుసు. నేను అంతటా దింపారు, నాకు మొత్తం దింపారు, తింపి 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 ఇంటికి పోమంటే ఎట్లా పోతారు? నాకు ఎవరో తెలియదు. చాలా మంది వచ్చారు అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చారు అక్కడ చేసిన అరాచకం చూస్తే అందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటున్నారు. అక్కడ చూసిన అరాచకం ఇప్పుడు అట్లా అట్లా కాదు. ఇప్పుడు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఇట్లా పోలీసు వాళ్ళు కొట్టారు. మరి మీరు చెప్పారు ఒక్కొక్కరు ఎట్లా కొట్టారు అంటే నేను వాళ్ళు కొట్టిరని చెప్పాలా? ఎట్లుంటది, ఇది తప్పు కదా. ఎవరో వాళ్ళు కొడితే నా పేరు చెప్తే నేనేం చేయాలి? చెప్పారు బిగ్ బాస్ లో రైతు బిడ్డ వెళ్ళాడు, మీరు వెళ్ళిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో సెంట్రింగ్ బిడ్డ, ఫేస్బుక్ బిడ్డ వీళ్ళందరూ రాబోయే నెక్స్ట్ బిగ్ బాస్ కి ఛాన్స్ ఉంది అన్నమాట. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి అన్న? అంటే ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో కదా, సో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ వెళ్ళాలనుకుంటారు కదా, సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి అంటున్నా? అంటే మీరు ఒక రైతు బిడ్డగా వెళ్ళారు కదా, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎలా వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకు మీ ఒపీనియన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను కామన్ మ్యాన్ ఖచ్చితంగా ఉంటారు కదా, పోతే ఎవరైనా సపోర్ట్ చేయగా వెళ్ళారు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎలా వెళ్ళాలి చెప్పండి అన్న. ఎక్స్‌పీరియన్స్ చెప్పండి ఫస్ట్ నుంచి స్టార్ట్ వరకు. బిగ్ బాస్ లో వెళ్ళడానికి మీరు మొత్తం చూసిరు, మళ్ళీ ఏం చూస్తారా? మీరు చెప్పండి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అన్న. మీరు ప్రాసెస్ ఎట్లా జరిగింది ఏందనే చెప్పండి అన్న. ఏంటి ప్రాసెస్ లోకి వెళ్ళడానికి మీరు ఎట్లా కష్టపడ్డారు అంటే వీడియోస్ ద్వారా కాదు, వీడియోస్ ద్వారా కాదు, ఇంటర్నల్ గా ఎలా వెళ్ళారు అన్న? అలా వీడియోస్ ద్వారా మీరు ఫేమస్ అయ్యారు, ఇంటర్నల్ గా ఎలా వెళ్ళారు? చాలా ప్రశాంత్ అది ఫేమస్ అయిపోయారు అన్న, ఇంటర్నల్ గా మీకు ఎట్లా వచ్చింది, ఛాన్స్ ఎట్లా వచ్చింది, ఎవరు కాలేజ్ మీకు తెలిసిన ఎట్లా కావాలని అడుగుతారు అన్న? తెలుసు మేము కూడా పోలేదా అలాంటే, మేము కూడా చూడండి. ఇప్పుడు నీకు యూట్యూబ్ ఛానల్ కి ఎంత సబ్స్క్రైబర్ ఉన్నారు? ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఉంది, మరి నువ్వు అందరికి సపోర్ట్ చేయాలి కదా. అందరికి సపోర్ట్ చెప్పన్నా, చెప్పు చెప్పన్నా, చెప్పన్నా, చెయ్యాలని చెప్పలే కదా, నేను అందరికి చేస్తానే చెప్తానా? అరే అంటే అడిగేదన్నా మీలాంటి నెక్స్ట్ బిగ్ బాస్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అది వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళది. అంటే ఇప్పుడు కష్టపడితేనే ఏదైనా మనం చెయ్యగలుగుతాం. కూర్చొని నాకు అన్నం రావాలి అది రావాలంటే కదా, నువ్వు అన్నీ ఉంటావు అది అన్నీ ఉంటది. అట్లా మీరు రైతు బిడ్డగా వెళ్ళారు, కష్టపడి సాధించారు, బట్ మీ గోల్ వచ్చేసి రైతు బిడ్డ కప్ గెలవాలి. ఇప్పుడు మీరు ఒక రైతు బిడ్డగా ఉంటారా, లేకుంటే సినిమాలోకి వెళ్ళిపోయి ఈ వ్యవసాయం అనేది మర్చిపోతారు? ఇప్పుడు చెప్పినా కదా మీకు, ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టారు కదా. అరే నువ్వు నా ఎంబడ ఉండే ఉంచుకున్నావా బాబు? ఉండేసి మా ఇంట్లో ఉండు, నువ్వే చూస్తావు. ఇక ఇద్దర అమ్మాయి బాయ్ కడ పని చేసుకున్నాం, ఏదో వచ్చినా చేసుకుందాం, ఇంకేముంది అంతే కదా. రోజు పని చేసుకుందాం, ఏదన్నా పని దొరుకుతా అది చేద్దాం ఇది చేద్దాం, విడిచిపెడతావా అంతే. అందరు మంచి వాళ్ళే మీకు తెలుసు. ఇక మళ్ళా ఫారెస్ట్ అది నేను ఏం చెప్పలేను, బిగ్ బాస్ మాత్రమే. చాలా మంది నా కోసం వచ్చిన వాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్, మీ మీడియా నాకు సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ, యూట్యూబ్ ఛానల్ అందరికీ, మీరందరూ సపోర్ట్ చేసారు నాకు, ఓటు చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా నేను. నేను నేను గెలవలే, మనం అందరం గెలిచినాం. మీరు చాలా దూరం నుంచి వచ్చారు, అక్కడ హనుమన్ల గుడి కాడ భోజనం ఏర్పాటు ఉంది, తినేసి పోయి నేను సంతోషంగా ఉంటాను. ఈ సంతోషం కోసం ఇంత దూరం వచ్చినా మీరు తినే పోవాలి.
సరేనా, తింటారు కదా, తినాలా, తినిపోదు. మీరు ఇట్లా మిమ్మల్ని అడగలే లేరు మళ్ళా మీరు అందరూ.